నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని నెక్స్ట్ జనరేషన్ పాఠశాలలో ప్లవనామ సంవత్సర ఉగాది ప్రీ వేడుకలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. తొలుత విద్యార్థులు పలు పద్యాలు ఆలపించారు. ఈ మేరకు కమిషనర్ శ్రీనివాసరావును సన్మానించి సత్కరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ గిరి, డీన్ శ్రీనివాస్ కమిషనర్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులు కేవలం చదువులకు మాత్రమే అంకితం కాకుండా ఇటువంటి తెలుగు సంవత్సరాది పండుగ గురించి కూడా వారికి తెలియజేయడం అనేది సంతోషదాయకమన్నారు. ఉగాది యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజెప్పడం నేడు ఎంతో సంతోషమన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందన్నారు. జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయని కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. బుచ్చి కూడా సర్వసుఖాలతో పంటలతో వర్తిల్లాలని, మీ యొక్క వ్యాపారం ఏదైతే స్కూల్ ఉన్నదో ఆ స్కూల్ కూడా చక్కగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఒక ఉగాది తెలుగులకు నేర్పడం అనేది నిజంగా అన్ని ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఈ చిన్న పిల్లలు వాస్తవంగా 30-35 సంవత్సరాల చిన్న యువత ఇక్కడ పెట్టుకుని స్కూల్ చిన్న స్కూల్ పెట్టుకుని వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ఏదో సమాజానికి కొద్దిగా బాగా చదువు చెప్పాలా, వాళ్ళు ఉపాధి పొందాలని ఒక మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు కూడా, ఒక ఉగాది ఎలా ఉంటుంది, పిల్లలకి ఉగాది వేడుకలు ఏంటి, అసలు ఉగాది సందేశం ఏంటి, ఉగాది ఎందుకు జరుపుకుంటారు, అసలు ఉగాది యొక్క ముఖ్యం అసలు ఎందుకు జరుపుకోవాలి, ఇది ఏంటి అనేది తెలియజెప్పడం అనేది నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. నేను నెక్స్ట్ జనరేషన్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, నా పేరు గిరిధర్. ఇవాళ ముందస్తు ఉగాది వేడుకల సందర్భంగా కమిషనర్ గారిని మా పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది. ఆయన రాకతోటి మా పాఠశాల ఎంతో ఆనందంగా అందంగా ఉగాది వేడుకలు మా పిల్లలు మేము అందరం సంతోషంగా జరుపుకున్నాము. ఆయన రాక మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన చేతుల మీదుగా ఒక 20 మంది పేరెంట్స్కి మొక్కలు పంపిణీ చేశాం. ఇవి కాకుండా మొత్తం మన గ్రామంలో 250 మొక్కల్ని మా పిల్లల చేత నాటించడానికి పంపిణీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా ఉగాది వేడుకలు పైగా పర్యావరణాన్ని ఉగాదితో మనకు నేర్పించినటువంటి ఈ వసంత ఋతువు ఆగమనంతో ఉగాది మనం నేర్పించినటువంటి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.